వివరాలు చూద్దాం. పీఆర్సీ పై ఆందోళనను ఉద్రితం చేసే దిశగా ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. అయితే పీఆర్సీ సాధన సమితి నేతలను సంప్రదింపులకు రావాల్సిందిగా మంత్రులు పిలిచారు. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే సంప్రదింపులకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను విజయవాడ నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల పిలుపుపై అప్డేట్ ఏంటి? విజయ చంద్రిక, పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ కమిటీ కొద్దిసేపటి క్రితమే ఒక స్టీరింగ్ కమిటీగా రూపాంతరం చెందింది. మొత్తం 12 మంది సభ్యులు ఇక్కడ స్టీరింగ్ కమిటీగా అక్కడ సమావేశమవుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వీరు 12 మంది సభ్యులు కూడా సమావేశమై ఇప్పటికే మంత్రులు ఎవరైతే బొత్స సత్యనారాయణ ఈ పీఆర్సీ సాధన సమితి స్ట్రగుల్ కమిటీలో అదేవిధంగా స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారో వీళ్ళలో కొందరికి ఫోన్లు చేయడం జరిగింది. రేపు మంత్రులు ఎంతో ఏర్పాటు చేసిన ఏదైతే బొజ్జగింపుల కమిటీ అనుకోవచ్చు లేదా సంప్రదింపుల కమిటీ అనుకోవచ్చు ఆ కమిటీతో భేటీకి వీరందరూ కూడా రావాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే 4 సంఘాలు ఏదైతే ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జీఈఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అదేవిధంగా ఇతర సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా మా ప్రస్తుతం అయితే మాత్రం వీరందరూ కూడా చర్చిస్తున్నారు. ఈ రేపు మంత్రుల కమిటీ సమావేశానికి వెళ్లాలా వద్దా అనే దాని మీద కూడా ఈరోజు జరిగే స్టీరింగ్ కమిటీ సమావేశంలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించబోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేస్తూ ఉంది. ఉద్యోగ సంఘాలకు ఉద్యోగ సంఘాలను ఇబ్బంది పెట్టేందుకు పాంప్లెట్ల రూపంలో గతంలో ఉద్యోగులకు ఉన్న జీతం ఏంటి ప్రస్తుతం ఏంటి అనే దాని మీద కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద మనం తీసుకుంటే కనుక ఉద్యోగ సంఘ నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకవైపు సార్ చెప్పండి, ఉద్యోగ సంఘాల మీద ప్రభుత్వం ప్రచారం చేస్తోంది, ఉద్యోగులు జీతాలు పెరిగాయి, పెరిగినప్పటికీ కూడా ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని దాని మీద ఏమంటారు సార్? ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది సార్. కొత్త రోజుకు డెవలప్మెంట్ జరుగుతుంది. మేము మొదటే చెప్పాం, సమావేశాలు 11 సమావేశాలు పిలిచినప్పుడు కూడా మేము ఒప్పుకోలేదు. పెరుగుదల తరుగుదల అనేది వాళ్ళ స్టాటిస్టిక్స్ వాళ్ళు చెప్తున్నారు, మా స్టాటిస్టిక్స్ మేము చెప్తున్నాం. ఇప్పుడు అందుకనే కదా ఉద్యమానికి సిద్ధపడింది ప్రభుత్వం. ఇతిమిద్దమైనటువంటి స్టాటిస్టిక్స్తో ఏం చెప్పట్లేదు. అందులో ఫైనల్ ఒక విషయం, మంత్రులు ఫోన్లు చేశారు, మరి మీరు ఏం డిసైడ్ కాబోతున్నారు? ఇప్పుడు స్టీరింగ్ కమిటీ కూడా భేటీ ఉంది కదా. మా నిర్ణయంలో మార్పు లేదు సార్. 7వ తారీఖు నుంచి సమ్మె, ఈ లోపల దశల వారే పోరాటం. ప్రస్తుతం రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. మొత్తం మీద ఉద్యోగ సంఘ నేతల నిర్ణయంలో మార్పు లేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ ఉద్యమం విషయంలో ముందుకే వెళ్తాను తప్పించి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదని ఉద్యమ సంఘ నేతలు చెబుతున్నారు. మంత్రులు కమిటీ పిలిచినప్పటికీ కూడా ముందు ఆ జీవోలు రద్దు చేసిన తర్వాతే తాము ఒక నిర్ణయానికి వస్తాము, అప్పటి వరకు చర్చలకు వెళ్లేది లేదు అనేది ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్నారు. అయితే స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని మరొకసారి చర్చించి ఫైనల్గా ఒక నిర్ణయానికి వద్దామనే ఉద్దేశంతో అయితే ఉద్యోగ సంఘ నేతలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. సత్యా.